టైం తిరుగుతున్నది నీ తల్ల లోకంలో లేని ఎంత. కంగలాన్ సినిమాకు మ్యూజిక్ చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది అంటున్న మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్. చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ కంగలాన్ ఈ చిత్రాన్ని దర్శకుడు పారంజిత్ రూపొందిస్తున్నారు. నీలం ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్వాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. కంగలాన్ సినిమాలో పార్వతి తిరువోతు, మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. కంగలాన్ సినిమా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో సినిమాకు మ్యూజిక్ చేసిన ఎక్స్పీరియన్స్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో షేర్ చేశారు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్. కంగలాన్ సినిమా ఆఫర్ నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. కంగలాన్ ఇండియానా జోన్స్ వంటి భారీ మూవీ. ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడు ఈ కథకు ఎలాంటి మ్యూజిక్ చేయాలి అనేది అర్థమైంది. ట్రైబల్ నేపథ్యంగా ప్రీ ఇండిపెండెన్స్ టైంలో జరిగే స్టోరీ ఇది. ట్రైబల్స్ ఎలాంటి మ్యూజిక్ క్రియేట్ చేస్తారు అనేది ఆలోచించాను. ఆస్ట్రేలియన్, ఆఫ్రికన్ ట్రైబ్స్ క్రియేట్ చేసే కొన్ని మ్యూజిక్స్ అబ్జర్వ్ చేశాను. ఇలాంటి సినిమాకు మోడర్న్ మ్యూజిక్ సెట్ కాదు, ఒరిజినల్ గా ఆ కథా నేపథ్యానికి తగినట్లు మ్యూజిక్ క్రియేట్ చేశాం. కంగలాన్ కి మ్యూజిక్ ఇవ్వడంలో నా టీం ఎంతో సపోర్ట్ చేశారు. కంగలాన్ ఒక భారీ సినిమా. ఈ సినిమా కోసం 50 రోజులు రీ రికార్డింగ్ చేశాను. కొన్నిసార్లు 2-3 రోజుల ముందు ట్యూన్స్ చేయాల్సి వచ్చేది. టైం తక్కువగా ఉండడం ఒకటే ఈ సినిమాకు మ్యూజిక్ చేయడంలో నేను ఎదుర్కొన్న సవాలు. అయినా కూడా పర్ఫెక్ట్ అవుట్పుట్ తీసుకురాగలిగాం. దర్శకుడు పారంజిత్ తన విజన్ నాకు చెప్పాడు. ఆయన విజన్ ను అర్థం చేసుకుని అందుకు తగినట్లు మ్యూజిక్ చేశాను. సంగీత దర్శకుడుగా కంగలాన్ కు వర్క్ చేయడం నాకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు జీవి ప్రకాష్ కుమార్. కంగలాన్ టైటిల్ సాంగ్ మనకి మనకి సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చాలా వ్యూస్ వస్తున్నాయి. పాటలే కాదు బీజిఎం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ కథలో ప్రేమ, కుట్ర, పోరాటం, కోపం వంటి ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. వాటిని ఎలివేట్ చేసేలా, మరింతగా ప్రేక్షకులకు ఎఫెక్టివ్ గా రీచ్ చేసేలా బీజిఎం చేశాను. ఇక దర్శకుడు పారంజిత్ గారు ఒక గొప్ప మూవీని మీ ముందుకు తీసుకురాబోతున్నారు. ఆయన మ్యూజికల్ రియలిజం స్క్రీన్ ప్లే తో సినిమాను రూపొందించారు. మ్యూజికల్ రియలిజం తో గతంలోనూ కొన్ని పీరియాడిక్ మూవీస్ వచ్చినా ఇందులో మరికొన్ని అదనపు లేయర్స్ ఉంటాయి. పారంజిత్ గారితో వర్క్ చేయడం ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇక విక్రమ్ గారు అయితే ఈ సినిమా కోసం మారిపోయిన తీరు ఆశ్చర్యపరిచింది. ఇది నటీనటులకు ఫిజికల్ గా స్ట్రెయిన్ చేసే సినిమా. విక్రమ్ గారు తన గత చిత్రాల్లాగే ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. కంగలాన్ లో ఫీమేల్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. పార్వతి తిరువోతు, మాళవిక ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. కంగలాన్ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. నేను మీతో పాటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నాను. మీరంతా కంగలాన్ చూసి థ్రిల్ ఫీల్ అవుతారని మాత్రం చెప్పగలను. ఇక ఏఐ సహా ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీలు మనకు అందుబాటులోకి వస్తున్నాయని, అయితే టెక్నాలజీ పైనే ఆధారపడడం సరికాదు, ఎంతవరకు మనం టెక్నాలజీని ఉపయోగించుకోవాలి అనే ఐడియా కూడా మనకు ఉండాలని జీవి ప్రకాష్ కుమార్ ఈ సందర్భంగా చెప్పారు. ఇక తన కెరీర్ విషయానికి వస్తే, తెలుగులో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న లక్ష్మీ భాస్కర్, నితిన్ హీరోగా చేస్తున్న రాబిన్ హుడ్ తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. దిల్ రాజు గారితో వైజయంతి బ్యానర్స్ లో మూవీస్ చేయాల్సి ఉందని, తమిళంలో ధనుష్ గారి డైరెక్షన్ లో మూవీ, శివకార్తికేయన్ అమరన్ తో పాటు మరికొన్ని బిగ్ ఎగ్జైటింగ్ సినిమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. నటుడుగా, సంగీత దర్శకుడుగా నా ప్రయారిటీస్ క్లియర్ గా పెట్టుకున్నాను. ఏ సినిమాలకి ఎప్పుడు వర్క్ చేయాలి అనేది ఎవరికీ ఇబ్బంది కలగకుండా ప్లాన్ చేసుకుంటున్నానని చెప్పారు జీవి ప్రకాష్ కుమార్.